హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. మీరంతా కూడా చాలా ఈగర్గా ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఏపీ టెట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం 18th నుంచి స్టార్ట్ అయింది, అండ్ ఈరోజు 20. మనం ఏ విధంగా ఆన్లైన్లో ఏపీ టెట్కి అప్లై చేసుకోవచ్చు అనే ప్రొసీజర్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం ఏపీ టెట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి, కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దాని యొక్క అడ్రస్ https://cse.ap.gov.in అనే ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే టెట్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో టోటల్గా మనం ఏపీ టెట్కి అప్లై చేయాలంటే దీంట్లో 2 stages ఉంటాయి. ఏముంటాయి? ఏపీ టెట్కి మనం అప్లై చేయాలంటే ఇందులో 2 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనం అమౌంట్ అనే దాన్ని పే చేయాలి. అమౌంట్ ఎంత పే చేయాలి అంటే ఫీజ్ మనకు 500 rupees. అది ఏ కేటగిరీ అయినా కూడా, ఐదర్ మెన్స్ అయినా లేదా ఉమెన్స్ అయినా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కూడా ఫీజ్ 500. కాకపోతే మామూలుగా ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు, ఈసారి అందరికీ 500 ఫీజ్ పెట్టారు. ఈ ఫీజ్ని మీరు డిసెంబర్ 18 నుంచి 31 మధ్యలో కట్టాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. మనం ఫస్ట్ ఫీజ్ పే చేసేది ఫస్ట్ స్టేజ్. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాము అంటే మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం, తర్వాత ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తాం. ఇది సెకండ్ స్టేజ్. ఓకే, ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం? ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అందులో 500 ఫీజ్ని పే చేస్తాం. ఎలా ఫీజ్ని పే చేయొచ్చు అంటే మనం క్రెడిట్ కార్డు యూజ్ చేసైనా పే చేయొచ్చు, లేదా డెబిట్ కార్డు యూజ్ చేసైనా పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానైనా పే చేయొచ్చు. వీటి ద్వారా మనం ఫీజ్ అనే దాన్ని పే చేస్తే మనకు ఒక జర్నల్ నంబర్ అనేది వస్తుంది, అంటే ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ని మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడితో మనకు ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోతుంది. తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి మనం ఏం చేయాలి? సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి ఏం చేయొచ్చు అంటే మనం ఒక ఫోటోని తీసుకొని ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ ఫోటోని మనం ఇలా పేస్ట్ చేసి దాని కింద సిగ్నేచర్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ తీసిన తర్వాత ఇది మొత్తం మనం స్కాన్ చేసుకోవాలి. రెండు ఫోటోని తర్వాత సైన్ని రెండు కలిపి ఈ విధంగా స్కాన్ చేసి మనం సిస్టంలో పెట్టుకోవాలి. దాని యొక్క డైమెన్షన్స్ కూడా 3.5 inches విడ్త్, 3.5 inches హైట్ ఉండాలన్నమాట ఫోటో. తర్వాత 1.5 inches సిగ్నేచర్. టోటల్గా మనకి ఇక్కడ హైట్ 4.5 inches, విడ్త్ 3.5 inches ఉండాలి. ఇది దీని యొక్క సైజ్ కూడా 50 KB లోపల ఉండాలి. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అంటే మీరు దీని కింద చేసే సిగ్నేచర్ అనేది కంపల్సరీగా బ్లాక్ ఇంక్లోనే ఉండాలి. ఇక్కడ మనకి సపరేట్గా మెన్షన్ చేశాడు సిగ్నేచర్. కొంతమంది ఎక్కువగా బ్లూ యూజ్ చేస్తారు కాబట్టి బ్లూ పెన్తోనే సైన్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకేమి ఇంపార్టెంట్గా కరెక్ట్గా చెప్పింది ఏమి అంటే మనం బ్లాక్ ఇంక్తోనే కింద సిగ్నేచర్ని చేసి ఉండాలి. ఓకే, ఫోటో పేస్ట్ చేసి సిగ్నేచర్ని మీరు బ్లాంక్ ఇంక్తో చేసి దీన్ని స్కాన్ చేసి మనం సిస్టంలోకి చేసుకోవాలి. తర్వాత ఆ ఫైల్ సైజు 50 KB మాత్రమే ఉండాలి. 50 KB కన్నా ఎక్కువ సైజు ఉండకూడదు. ఈ విధంగా మనం సెట్ చేసుకొని స్టేజ్ 2 అంటే ఫేజ్ 2లో మనం మన ఫోటోని సిగ్నేచర్ని దాంట్లోకి అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మనం ఇంతకుముందు జనరేట్ చేసిన జర్నల్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లోడ్ అని క్లిక్ చేస్తే తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అంటే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనం ఏం చేయాలి అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మనం అప్లోడ్ చేయగానే నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలి? మనకు సంబంధించిన డీటెయిల్స్, ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్. ఏమేమి ఉంటాయి అంటే మనం ఓపెన్ చేస్తే తెలుస్తాయి. అందులో మరి ఏమేమి అడగొచ్చు అంటే దాంట్లో ప్రొఫెషనల్ కోర్సు డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు తెలిసినవి, మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, రెసిడెన్షియల్ అడ్రస్, ఇలాంటివి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. వాటిలో 10th class హాల్ టికెట్ నంబర్ కూడా అడుగుతుంది. 10th class హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది. దాంతోపాటు మీ ఆధార్ నంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నంబర్ అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. వాటితో పాటు మీ ప్రొఫెషనల్ కోర్సు డీటెయిల్స్ అంటే మీరు ఒకవేళ టీటీసీ చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్, లేదు బీఈడీ చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, దాని హాల్ టికెట్ నెంబర్ ఎంత, డేట్ ఆఫ్ పాసింగ్, ఇలా డీటెయిల్స్ అన్నీ అడగవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసి
తర్వాత అన్నీ ఓకే అనుకుంటే ప్రివ్యూ, అంటే మీరు సబ్మిట్ చేయకముందే దాని యొక్క ప్రివ్యూని చూడవచ్చు. ప్రివ్యూ అంతా ఓకే అనుకుంటే మీరు ఫైనల్గా ఏం చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. ఓకే, లేదు మీకు కరెక్ట్గా లేదనుకుంటే మీరు సేవ్ చేసుకొని తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లేదు అంతా ఓకే కరెక్ట్గానే ఉంది అనుకుంటే మనం డైరెక్ట్గా సబ్మిట్ చేసేయచ్చు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, టోటల్ 2 ఫేజెస్లో ఏపీ సెట్కి ఆన్లైన్లో మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మనం దీన్ని ఈ ప్రింట్అవుట్ని పోస్ట్లో పంపించాల్సిన అవసరం అస్సలు లేదు. అంటే మనం పోస్ట్లో పంపించాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అప్లై చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడిని మనం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవడం కానీ లేదా ఒక చోట నోట్ చేసి పెట్టుకోవడం కానీ చేస్తే, నెక్స్ట్ మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ నంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏపీ టెట్ దాంట్లో హెల్ప్ డెస్క్ టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి మీ డౌట్స్ని మీరు క్లియర్గా కంప్లీట్గా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఒకవేళ 2Kగా మీకు నేను ఏపీ టెట్కి అప్లై చేయాలనుకున్నాను, నాకు ఏమేమి కావాలి ఆ ఒక్కటి చెప్పండి సార్ అనుకుంటే మనం ఇక్కడ చూడవచ్చు. మీరు ఏపీ సెట్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఏమేమి జిరాక్స్ కాపీస్ మీతో ఉండాలి, అంటే మనం ఆల్రెడీ చెప్పాము కదా, మీతో ఒక ఫోటో తర్వాత సిగ్నేచర్ ఉండాలి. ఫోటో సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద ఫోటో అతికిచ్చి దాని కింద బ్లాక్ ఇంక్లో సైన్ చేయాలి, అది 1. అవన్నీ ఉన్న తర్వాత దానికి అడిషనల్గా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ జిరాక్స్ పెట్టుకోండి, తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ మార్క్ షీట్, అంటే మీరు ఒకవేళ టీటీసీ చేసింటే దానికి సంబంధించిన మార్క్ షీట్ పెట్టుకోండి, బీఈడి చేసింటే బీఈడికి సంబంధించిన మార్క్ షీట్ పెట్టుకోండి. దాంట్లో మీకు ఒకవేళ డేట్ ఆఫ్ పాసింగ్ అడగొచ్చు, ఇలాంటివన్నీ మీకు మార్క్ లిస్ట్లో అయితే ఉంటాయి, కాబట్టి మీకు సేఫ్ సైడ్గా దీన్ని తీసుకొని వెళ్తే మేలు. అలాగే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్, అంటే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోండి. తర్వాత మీరు ఫేజ్ 1 అప్లై చేసింటే, అంటే ఫీజు ఒకవేళ ఈ సేవా సెంటర్స్లో కింద కట్టింటే వాళ్ళు జర్నల్ నంబర్ ఇచ్చి ఉంటారు, ఆ నంబర్ పెట్టుకోవాలి. తర్వాత మీ ఫోన్ నంబర్ అండ్ దెన్ మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అక్కడ మళ్ళీ మీకోసం కొత్తగా క్రియేట్ చేయాలంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, కాబట్టి మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు నోట్ చేసుకొని వెళ్ళండి. తర్వాత ఫోన్ నంబర్, తర్వాత ఒకవేళ బీఈడి చేసిన వాళ్ళైతే మీకు డిగ్రీ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీ డిగ్రీకి సంబంధించిన మార్క్ షీట్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ మీతో ఉంటే మీరు మళ్ళీ వెనక్కి ముందుకి తిరగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉంటే కంప్లీట్గా మీరు ఏపీ టెట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అనేది లైవ్లో, అంటే నేను ఒక అప్లికేషన్ని అప్లై చేసి దాన్ని వీడియో చేయబోతున్నాను. ఇది జస్ట్ మీకు ఫస్ట్ అప్లై చేయాలంటే ఏమేమి ఉండాలి ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి అని, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాస్కర్స్ ఏరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.